హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్ ఫ్రెండ్స్ ఏపీలో ఇప్పటివరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధమైన సమాచారం చూసినట్లయితే ఫ్రెండ్స్ పరీక్షల సమయంలో పిల్లల ఆత్మవిశ్వాసం పెంపొందించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు అన్నారు ఇకపోతే ఫ్రెండ్సు ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరగబోతూ ఉన్నాయి మొత్తం ఆరు పేపర్లు ఇందులో ఉంటాయి ఇంతకుముందు ఫ్రెండ్స్ ఈ ఒక్క హిందీ తప్ప అన్నీ కూడా రెండు రెండు పేపర్లు ఉండేవి అంటే మొత్తం పదకొండు పేపర్లు ఉండేవి అంటే పదకొండు ఎగ్జామ్ పదకొండు రోజులు ఎగ్జామ్ పట్టేది కానీ ఈసారి ఆరు పేపర్లే ఉంటాయి ఆరు రోజులు ఎగ్జామ్ ఉంటుంది కానీ రోజు విడిచి రోజు ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఓకే ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి ఇకపోతే ఫ్రెండ్స్ పాఠశాల విద్య పరిధిలోకి పురపాలక విద్యను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా పాఠశాల మరి మున్సిపల్ టీచర్ల సంఘాలు కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తడం జరిగింది అది అంటే పురపాలక అంటే మున్సిపల్ పాఠశాలలని మరి పాఠశాల విద్యలో పూర్తిగా కలపడానికి వీలు లేదు ఇది జివో నెంబరు ఎయిటీ ఫోర్కి విరుద్ధమని దీని మీద కోర్టు కేసుకు కో కోర్టు కేసు కూడా ఫైల్ చేయాలని చెప్పేసి మరి మున్సిపల్ టీచర్లు భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక ఫు అయితే ఫ్యాప్టో యథావిధిగా ఈ యొక్క టీచర్ల బదిలీలు జరగాలని చెప్పేసి ఫ్యాప్టో డిమాండ్ చేసింది జివో నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీలో ఉన్న అసంబద్ధాలను సవరణ చేసి పా ఉపాధ్యాయుల బదిలీలు యథావిధిగా నిర్వహించాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది ఇక ఇకపోతే ఫ్రెండ్స్ పాఠశాలల విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తీరును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాధ్యాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది సీనియర్ న్యాయవాది ఏ సత్యప్రసాదు వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు విద్యా హక్కు చట్టం జాతీయ విద్యా విధానానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు విద్యా విధానాన్ని మరి మెరుగుప మెరుగుపరిచే పేరుతో పాఠశాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని చెప్పేసి ఆరోపించారన్నమాట ఉపాధ్యాయులకు అమోజన్ కంప్యూటర్ శిక్షణ ఏపీ తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఇది అమలు చేయబోతున్నారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఉపాధ్యాయులకు రెండు రోజుల కంప్యూటర్ శిక్షణను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ బుధవారం ప్రారంభించింది అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ సిఎస్ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అమోజన్ సహకారంతో వీరికి శిక్షణ అందనుంది కంప్యూటర్ సైన్స్పై అవగాహన అందులో విద్యార్థులకు ఆసక్తి పెంచేలా చేయడమే ప్రధాన ఉద్దేశం అనమాట ఇకపోతే ఉద్యో ఉద్యోగులపై ఒత్తిడి తేవద్దని గ్రామవాడు సచివాలయాలు ఉద్యోగుల సంస్థ వినతి అందించడం జరిగింది ప్రజలకు అవసరం మేరకు పౌర సేవలు అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై టార్గెట్లతో అధికారులు ఒత్తిడి పెంచడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఇకపోతే అసంబద్ధాలను సవరించి బదిలీలు చేయాలని చెప్పేసి ఫ్యాక్ట్ డిమాండ్ చేసింది ఉపాధ్యాయ బదిలీలను నిబంధనలోని అసంబద్ధాలను సవరించాలని బదిలీలను యథావిధిగా కొనసాగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి డిమాండ్ చేశారు ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేసే విధానాన్ని అంగీకరించబోమని ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేయాలనుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా వాళ్ళు అన్నారు ఇకపోతే కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడిన ఉపాధ్యాయుడు మృతి ఒడిశాలో జరిగింది ఘటన నదిలో కొట్టుకుపోతున్నటువంటి విద్యార్థిని ఒడ్డుకు చేరి ఒడ్డుకి చేర్చి ఆ ప్రవాహంలో గల్లంతిన ఉపాధ్యాయుడు మృతి చెందారు ఇక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి ఫ్రెండ్స్ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల చూస్తున్న విద్యార్థులు సృజనాత్మక నైపుణ్యాలు తీసేలా ప్రత్యేక దృష్టి సారించడంతో విద్యా విద్యా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు అదనపు సమన్వయకత డాక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో ఉన్నత విద్య అందించడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేసినట్లు ఏపీ హెచ్ఈబిపి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలియజేశారు గుంటూరు జిల్లా లాంప లాంపాంలోని ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమస్యలు ఆయన మాట్లాడుతూ హెచ్ఈపీబీలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా విశ్వవిద్యాలయాల వీసీలు సభ్యులుగా ఉండి విద్యార్థులకు ఏ విధమైన విద్య అందించాలి వారి ద్వారా సమాజానికి ఏ విధంగా సహాయపడాలనే అంశంపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు ఇక బదిలీలు ఉన్నట్ట లేనట్ట ఉపాధ్యాయుల బదిలీపై సందిగ్ధం నెలకొంది ప్రభుత్వం ఈ నెల పది బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది పన్నెండు నుంచి ప్రక్రియ ఆరంభమైంది ఉత్తర్వులు అసంబద్ధంగా ఉన్నందున సవరిస్తూ వచ్చారు దీంతో ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు సరైన పాయింట్లు రావడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీల కోసం దరఖాస్తు చేసి ఈ క్రమంలోనే బదిలీలపై నష్టం జరుగుతుందని భావించి పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు ఫ్రెండ్స్ డిఎస్సీ నైంటీ ఎయిట్ క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల నియామకాలను సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా తన వంతు కృషి చేస్తానని కృష్ణా గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టిల్పత రెడ్డి తెలియజేశారు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి పి విజయభాస్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు వేముల పాఠశాల డీఈఓ తనిఖీ చేయగా తొమ్మిది మంది ఉపాధ్యాయులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు శ్రీనివాసులు గోపి కోటిరెడ్లు టీచర్ డై టీచర్స్ డైరీలు లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోకపోవడం వలన కారణంగా నోటీసులు జారీ చేసినట్లు తెలియజేశారు ఇక పదో తరగతి విద్యార్థుల వివరాలు పంపించాలని వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పొందిన ఉన్నత పాఠశాలలో చదువుతున్న రెగ్యులరు ప్రైవేట్ విద్యార్థుల నామినల్ రోల్స్ను ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్లు కరస్పాండెంట్లు పంపించాలని డిఓ అనురాధ కోరారు అందులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న వెబ్సైట్ ఫార్మాట్లో నామినల్ రోల్స్ను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జనవరి మూడు వరకు నంద్యాల ఎస్పిజి జూనియర్ కళాశాలలో మరి స్కూలు ఎస్ఎస్సి కోడ్ ప్రకారం స్వీకరించడం జరుగుతుందని బుధవారం వివరించారు తినరు ఫ్రెండ్స్ మరి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రితో మాట్లాడే మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జి డిఓకే వాసుదేవరాజు సూచించారు స్థానిక కంటోన్మెంట్లోని గురజాడ స్కూల్లో ప్రైవేటు పాఠశాల సిబ్బందితో బుధవారం సమావేశ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని తమ ప్రశ్నలు ప్రధాన మంత్రిని అడగవచ్చని తెలియజేశారు దీక్షా యాప్లో పాఠ్య బోధన అంటే టీచర్ పాఠం చెప్తూ దాన్ని రికార్డ్ చేసి దీక్షా యాప్లో దాన్ని అప్లోడ్ చేయాలని ఒత్తిళ్లు మొదలయ్యాయి రెండు రోజులుగా ఉపాధ్యాయులకు ఈ విషయమే సతమతమైన అవుతున్నారు ఉపాధ్యాయులపై ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది ఒక పక్క పాఠ్య ప్రణాళికలు అమలు మరో పక్క రోజు రోజుకు రెండు గంటల మరి రెండు గంటలు టీచింగ్ ఎట్ రైట్ లెవెల్లో బోధన అన్నింటికీ మించి ఇంకో పక్క ప్రధానంగా యాప్లు ఇవి చాలా అన్నట్లు డబ్బులు రాక రెండో విడత నాడు నేడు పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం వీటితోడు తాజాగా ప్రతి టీచరు ఒక పాఠం చెప్పి దాని వీడియో తీసి దీక్ష యాప్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ పలు కేంద్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రెండు కోట్ల కోవిడ్షీల్డ్ కోవిడ్షీల్డ్ టీకాల ఉచితంగా ఇవ్వనున్నట్లు సేరం సంస్థ బుధవారం ప్రకటించింది నాలుగు వందల పది కోట్ల విలువైన టీకాలను ఉచితంగా అందించాలని భావిస్తున్నట్లు సేరం సంస్థలోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహార డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ సియు ఈటీ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల వివిధ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేయడానికి నిర్వహించే సిఈయుటి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను జాతీయ పరీక్షల మండలి బుధవారం ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నుంచి వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని నిర్వ నిర్వహించనున్నామని ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుందని ఎన్టీఏ తెలియజేసింది ఇకపోతే ఫ్రెండ్సు లైవ్లో డిగ్రీ పట్టాలను చించేసిన ప్రొఫెసరు మహిళల విద్యపై తాలిబాన్ ఆంక్షలే కారణం ఇక్కడ చూస్తే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను అడుగు మరి అడుగడుగున అడ్డుకు అడ్డుదొగుతుంది ఇప్పటికే ఉద్యోగిన్లు పాఠశాలలకు వెళ్లే బాలికలపై ఆంక్షలు పెట్టిన తాలిబన్లు కొద్ది రోజుల క్రితం విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు దీనిపై కాబుల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ బహిరంగంగా తన నిరసన వ్యక్తం చేశారు టీవీ లైవ్లో తన డిగ్రీ పట్టాలను చించేశాడు తన డిగ్రీ పట్టాలని చించేశారు ఈ రోజు నుంచి నాకు ఈ డిగ్రీలు అవసరం లేదు ఈ దేశంలో విద్యకు స్థానం లేదు నా తల్లులు సోదరి చదవలేకపోతే ఈ విద్యను నేను అంగీకరించను అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇకపోతే జనవరిలో జాగ్రత్తగా ఉండాలి కరోనా నేపథ్యంలో రాబోయే నలభై రోజులు అని చెప్పేసి కేంద్రం ప్రకటించింది చైనాను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ ఉపవేరియంట్ బిఎఫ్ సెవెన్ వ్యాప్తిని కేంద్రం నిశ్చితంగా పరిశీలిస్తుంది అదే సమయంలో కోవిడ్ కోవిడ్లో దేశంలో కోవిడ్ వ్యాప్తి కట్టడికి కూడా చర్యలు ప్రారంభించింది శ్రేష్టపై అవగాహన కల్పించడని కలెక్టర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో అమలయ్యే శ్రేష్ట పథకం గురించి అందులో చేరేందుకు నిర్వహించే జాతీయ అర్హత గురించి విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని వివిధ విభాగాల అధి అధికారులను కలెక్టర్ యే సూర్యకుమారి ఆదేశించారు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి సిబి మరి సిబిఎస్ఈ సిలబస్ బోధించే పాఠశాలలు జూనియర్ కళాశాలలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు ఇక గడువులోపు ఫీజు చెల్లించుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని అకాడమిక్ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి అఫిలియేషన్ ఫీజును ఆయా జూనియర్ కళాశాల యాజమాన్యాలు గడువులోకి చెల్లించుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు మరి ఆర్ఐఓ వరప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలియజేశారు ఫ్రెండ్స్ ముప్పై వరకు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు బయోమెట్రిక్ వివరాల అప్డేట్కు అవకాశం ఉంది ఆధార్ కార్డులు తమ బయో మరి ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల ముప్పై వరకు వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది ఇకపోతే ఫ్రెండ్స్ రెండో విడత సచివాలయ ఉద్యోగులకు మార్చిలో ప్రొబేషన్ డిక్లేర్ చేయబోతున్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు ఆదేశాలు కూడా వచ్చాయి మూడేళ్లు పూర్తయిన వారికి మే చివరిలో బదిలీలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ పంతొమ్మిది ఉర్దూ మీడియం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేశారు మరి ఒంగోలు జిల్లాలో చూస్తే ఏడు ఎంపీయూపీ పాఠశాలకు పది స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియం పోస్టులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో ఏప్రిల్ మూడు నుంచి పది పరీక్షలు జరగబోతున్నాయి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రారంభ కావయి ప్రధాన పరీక్షలు పదకొండో తేదీన తేదీతో అన్ని పరీక్షలు పదమూడో తేదీతో ముగుస్తాయి ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు ట్యాబ్లతో పరీక్ష ఎనిమిదో తరగతి వారికి ట్యాబ్లు అందించడం జరుగుతుంది వాటిలోని వాటిలోని వాటిలో ఉన్న ప్రశ్న వాటిలోని ప్రశ్నలకు సమాధానం రాసే విధంగా ఆ ట్యాబుల్లోనే పరీక్షలు రాసే విధంగా విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది ఇంకా అందరికీ ట్యాబ్లు అయితే అందలేదు రెండు నుంచి రెండో తారీఖు జనవరి రెండు నుంచి సమ్మెట్ వన్ పరీక్షలు కూడా జరగబోతూ ఉన్నాయి ఇకపోతే ఇక ట్యాబులతో సాధన డిజిటల్ బోధన దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీలో మరి ఆఫ్లైన్లోనూ అందుబాటులో పాఠ్యాంశాలు ఉండబోతున్నాయి పిల్లలకి ఇచ్చేటువంటి ఈ ట్యాబుల్లో మరి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో కూడా ఆయా అంశాలను వీరు చదువుకోవచ్చు వాటికి ప్రిపేర్ అవ్వచ్చు సమ్మెటివ్ పరీక్షలకు సన్నద్ధం జనవరి రెండు నుంచి ఎస్ఏ వన్ పరీక్షలు నేటి నుంచి ఎమ్ఆర్సీలకు ప్రశ్నపత్రాల తల తరలింపు ముగిసిన ఎంబీబీఎస్ ప్రవేశాల పరీక్ష రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియ బుధవారంతో ముగిసింది జనవరిలో కేసులు పెరగవచ్చు మరి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం మరో నలభై రోజులు అత్యంత కీలకమని దేశంలో కరోనాని ఎదుర్కోవడానికి రాబోయే నలభై రోజులు అత్యంత కీలకమని వచ్చే జనవరిలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాలు వేస్తుంది ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తే ఫోర్త్ వేవ్ ముప్పుని ఎదుర్కోవచ్చని కేంద్రం ప్రకటించింది టెన్త్లో ఆరు పేపర్లు ఈ తెలంగాణ చూస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు ఎనభై మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంట్లకు ఇరవై మార్కులు వ్యాసరూప ప్రశ్నల్లోనే ఛాయిస్ ఉంటుంది సూక్ష్మ ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్కు నలభై జీవశాస్త్రానికి నలభై మార్కులు తొమ్మిదో తరగతికి ఇదే విధానం ఏప్రిల్ మూడు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా ఓకే ఫ్రెండ్స్ మంచు దెబ్బలాగా నయ్యగారా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ బఫేలో నగరంలో డ్రైవింగ్ నిషేధం అమెరికాలో మంచు బేబత్సం అనమాట మంచు వర్షం కురుతుంది అక్కడ కాల్ డ్రాప్స్పై డాట్ ఆందోళన మొబైల్ ఫోన్లు కాల్ డ్రాప్స్ కాల్ కనెక్టివిటీ వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది దేశవ్యాప్తంగా ఫైవ్ జీ నెట్వర్క్స్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కాల్ నాణ్యతను టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం డాట్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్లతో సమావేశమైంది ఇక సంక్రాంతి సేల పొడిగించాలని ఆపస్ కోరింది ఫ్రెండ్స్ ఈ నెల మరి జనవరి పదకొండు నుంచి పదహారు వరకు సంక్రాంతి సేల ఉన్నాయి అయితే వాటిని పద్దెనిమిది వరకు పెంచాలని చెప్పేసి మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి Okay, friends, thank you so much for watching me. Please share this video and subscribe my channel. Thanks so much.